వెరీ మచ్ ప్రజలు ఏమన్నా ఆలోచించాలా పబ్లిక్ రిజల్ట్ ద్వారా పబ్లిక్ ఆలోచించేది ఏమైనా ఉందా తెలంగాణ ప్రజలు యా సో ఓకే ఇది ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఎస్డిఎఫ్ కన్వీనర్గా ఉన్న ఆకునూరి మురళి గారు చెప్తున్నది ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చేద్దాం ఈ ఈ వీళ్ళందరితో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ లిఫ్ట్ చేయట్లేదు ఎనీవే మనం మాట్లాడదాం సో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ఒకసారి చూద్దాం ఈ ఫిగర్స్ ఒకసారి మనం మార్చాల్సి వస్తుంది మనం వీలైతే చూడు యా సో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ఒకసారి మనం చూస్తే సో వీళ్ళు టైమ్స్ నౌలో వీళ్ళు పెట్టిన ట్రెండ్స్ ఏంటంటే 122 ప్లేసెస్లో కాంగ్రెస్ లీడ్లో ఉందని చెప్తున్నారు బీజేపీ 69 జేడిఎస్ 26 అదర్స్ 7 ప్లేసెస్లో లీడ్లో ఉన్నారని చెప్తున్నారు అండ్ దెన్ ఎన్డీటీవీలో అయితే వీళ్ళు 130 కాంగ్రెస్ 66 బీజేపీ జేడిఎస్ 22 అదర్స్ 6 ప్లేసెస్లో సో 2018లో కాంగ్రెస్ సారీ బీజేపీ 104 ఉండే ఇప్పుడు 66 స్థానాలకి పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది మాట్లాడదాం సో మనకి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కాల్ చేద్దాం కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఫోన్ రింగ్ అవుతుంది చూద్దాం ఆయనతో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్తే విశ్వేశ్వరరెడ్డి గారు సార్ లైవ్లో ఉన్నారు మీరు లైవ్లో ఉన్నారు సార్ సార్ ఎట్లా చూస్తున్నారు కర్ణాటక రిజల్ట్స్ని సో మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డికే శివకుమార్ గారు నిజంగా బాగా పనిచేసింది సార్ అండ్ నేను 2-3 ఫ్యాక్టర్స్ మా ఫేవర్ లో ఉన్నాయి అనుకున్నాము సార్ ఒకటి ఒకాలిగా గౌడ్ ఆఫ్ ఇవి మా ఫేవర్ లా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్ అండ్ ఒకాలిగా స్ప్లిట్ అవుతారు అనుకున్నాము సార్ స్ప్లిట్ కాలేదు ఇంకోటి మా దిక్కు ఇది లింగాయత్ కన్సాలిడేట్ అవుతారు అది కూడా కాలేదు సార్ సో 2-3 కారణాలు ఉన్నాయి విచ్ ఐ వాస్ హోపింగ్ అగేన్స్ ఒపీనియన్ పోల్స్ అని చెప్తున్నాయి యాంటీ ఇన్కంబెన్స్ చాలా ఉన్నాయని కాంగ్రెస్ ప్రచారం దాని ప్రభావము ఇక్కడ డెఫినెట్లీ కొంచెం ఉంటది మేము ఇంకా గట్టిగా పనిచేయవలసి వస్తుంది చాలా గట్టిగా పనిచేయవలసి వస్తుంది బట్ వన్ గుడ్ థింగ్ ఇస్ ప్రజలకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఇంకా ఉన్నది అరే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా ఉంటదని అనుకుంటున్నా సో అది బీజేపీకి అది బీజేపీకి తెలంగాణలో అడ్వాంటేజ్ అవుద్దా సరే అక్కడ అక్కడ కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రజా వ్యతిరేకత అంటున్నారు అక్కడ గవర్నమెంట్ అడ్వాంటేజ్ ఫర్ కాంగ్రెస్ ఇక్కడ విధానంగా చూస్తే ప్రజల మూడ్ అండ్ ట్రెండ్ ఇవన్నీ ప్రజలు ఊరుకుండేటట్లేరు అవును ఎందుకంటే యాంటీ ఇన్కమెన్సీ ఎలక్షన్ లో గుర్తు పెడుతుండ్రు అని మనుషులు కాదు అయితే ఇక్కడ కూడా అదైతే అది పాజిటివ్ మాకు యస్ డెఫినెట్లీ రెండు కంటే కొంచెం మేము ఇంకా ఎక్కువ పనిచేయవలసి వస్తుంది సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత బీజేపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుద్ది తెలంగాణలో కాంగ్రెస్ కి అయ్యే అవకాశం లేదా కాంగ్రెస్ కు కూడా అయితది ప్రజా వ్యతిరేకంగా ఇద్దరి బోత్ కాంగ్రెస్ కు బీజేపీకి అయితది ఓకే ఇద్దరికి అయితది అడ్వాంటేజ్ టిఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీకి డిసడ్వాంటేజ్ సో కేసీఆర్ కి ఒక పాజిటివ్ పాయింట్ కూడా మీకు కనిపిస్తలేదా కేసీఆర్ వైపు నుంచి ఓన్లీ కాంగ్రెస్ టిఆర్ఎస్ టచ్ అయితే అది వాళ్ళకి పాజిటివ్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ రేపటి నుంచి ఎత్తే నినాదం ఏంటంటే చూసారా బీజేపీ ఇంకెక్కడుంది బీజేపీ ఇంకా కొట్లాడేది ఏం లేదు తెలంగాణలో ఇంకా అవకాశం లేదు బీజేపీకి అంటాడు ఆయన డైలాగ్ లో నమ్ముడు ప్రజలు మర్చిపోయిండ్రు సార్ ఇప్పుడు ఏం చెప్పినా ఆయన ప్రచారించుకుంటున్నట్టుగా చెప్తున్నారు యాంటీ ఇన్కంబెన్సీ అనే ఫ్యాక్టర్ ఇండియాలో ఎలక్ట్రేట్ పెడుతుంది అయితే ఆయన పోయింది అడ్వాంటేజ్ టు బీజేపీ అండ్ కాంగ్రెస్ తెలంగాణలో ఉంటది మెనీ ఎన్నో జాలలో 3 cornered ఫైట్స్ తప్పనిసరి ఉంటాయి ఇట్ వన్ విత్ వన్ అగేన్స్ట్ వన్ 3 cornered ఉంటాయి అండ్ మేము డెఫినెట్లీ మంచి పని చేస్తే డెఫినెట్లీ మా ప్రభుత్వం వచ్చేది మీరేమైనా నేర్చుకోవాల్సి ఉందా తెలంగాణలో తెలంగాణలో మీరు ఏమైనా ఇంకా నేర్చుకోవాల్సింది ఉందా ఇక్కడ మీ హైకమాండ్ గానీ మీరు గానీ పనిచేసే స్విచ్ ఆన్ ఉన్నాయి ఓకే పని చేసేది బాగున్నది అండ్ డెఫినెట్లీ మా దగ్గర ఎన్నో జాలర్ క్యాండిడేట్ లేరు వస్తున్నారు అండ్ పనిచేసేది ఉన్నది అండ్
అది చేస్తున్నాము లాస్ట్ 6 మంత్స్ అది చేస్తున్నాం మెల్లమెల్ల బలంగా అవుతుంది ఆ స్పీడ్ సరిపోతలేదని నాకు అనిపించింది సో మేబీ కొత్త స్ట్రాటజీయో స్పీడ్ పెంచాలంటే ఎట్లయితే కలుసుకుంటే కాదు అండ్ ఈవెన్ నేనైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను అండ్ బీజేపీలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది పార్టీకి ఎట్లా చేయాలో స్వశక్తి కేంద్ర మీలాంటి వాళ్ళు అంటే మీరు బేసిక్ గా బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ చూడకుండా తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో మీలాంటి వాళ్ళు రేపు మీరు కూడా పోటీ చేయాలా సో ఈ పరిస్థితులు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తున్నదా ఈ రిజల్ట్ ఇదంతా చూస్తున్నారు అయ్యో ఎట్లయిద్దో ఏమైద్దో అన్న ఒక టెన్షన్ ఏమైనా స్టార్ట్ అయిందా మేము స్పీడ్ పెంచుకోవాలి స్పీడ్ పెంచలేదు ఇప్పటి వరకు కాలేదు నెక్స్ట్ 1 మంత్ ప్లాన్ ఉంది ఈ రిజల్ట్స్ మీద ఆధారపడి కాదు పోతున్నాము ఇంకా దాన్ని ఏమన్నా చేయాలని నేను ఇప్పటి ఇప్పుడు కాదు 1 మంత్ ముందు సిందే చెప్తున్నా ఓకే ఫీడ్బ్యాక్ సో దే ఆర్ ఎగ్జామినింగ్ రైట్ సార్ రాష్ట్రాలు ఎట్లా బీజేపీ పనిచేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ